ఎందుకు లేదు? మీరు ఆలోచించండి, నేనేమి మీకు సలహా చెప్పేంత మీరు నేను కాదు, కానీ ఆలోచించండి. వర్చువల్ మీటింగ్స్కి వెళ్తే, జనకాంత్ గారి మీటింగ్కి వెళ్తే అసలు ఎక్కడ కూర్చోడానికి స్థలం ఉండదు, నిల్చోవడానికి స్థలం ఉండదు, లక్షలాది మంది వేల మంది కాదు. వీళ్ళందరూ కూడా ఒక క్యాండిడేట్ని ఎన్నుకొని మంచి క్యాండిడేట్కి, లేకపోతే వాళ్ళ నచ్చిన క్యాండిడేట్కి, నమ్మిన క్యాండిడేట్కి వేస్తే ఆ క్యాండిడేట్స్ ఎమ్మెల్యే ఎంపీలుగా గెలుస్తారు లేదా? ఎంతమంది కార్పొరేటర్లు, ఎంతమంది మేయర్స్, ఎంతమంది కమిటీ మెంబర్లు పెట్టారు చెప్పండి. అంటే మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి మాత్రమే చెప్తున్నాం, విమర్శ కాదు. వాళ్ళొకరు చెప్పారు, మీరు పొలిటికల్ పార్టీస్ విమర్శించడం కాదు, అందరూ తప్పులు చేస్తారు, అందరూ అధికారం వచ్చిన తర్వాత అక్కడ అందులో ఏం అనుమానమే లేదు. మనుషులు, నాయకులు, పార్టీలకు అతీతంగా అందరూ చేసేది ఒకటే. అందుచేత ఏంటంటే ఓట్లు వేసేటప్పుడు ఐక్యత లేదు, ఎలక్షన్స్ ఐదేళ్ళకి ఒకసారి వస్తాయి, వారు మన సూత్రాలు వేసిన తర్వాత నెత్తే కూర్చుంటే ఐదేళ్ళు రాజ్యం వెళ్తారు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఎమ్మెల్యే గురించి చెప్పారు, రియల్లీ ఐ సెల్యూట్ ఓఐసీ. ద రీజన్ అంత ధైర్యంగా, నిర్మాణమాటంగా, నిర్భయంగా మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో కూడా. ఇది మీ ఫ్రెండ్ ఓవైసీ గారు, పెద్ద మైనారిటీ. చాలా మందికి గొప్ప ఏంటంటే మైనారిటీ అంటే, ఇప్పుడు మైనారిటీ కార్పొరేషన్ అంటే అది కేవలం ముస్లింకి సంబంధించిన కాదండి. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏం రాశారంటే మైనారిటీ, హూ ఆర్ మైనారిటీస్? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, పారసీస్, జైన్స్. ఎక్కడ ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో, ఏ జిల్లాలో మైనార్ అంటే తక్కువ సంఖ్యలో ఆ మతం వాళ్ళు ఉంటే వాళ్ళు మైనారిటీ కింద లేకపోతే భారత రాజ్యాంగం చెబుతుంది. దిస్ ఇస్ వాట్ అంబేద్కర్ రోట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఇంకొక విషయం క్లారిటీ చెప్తా, ఇప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి గారు ఏం పెట్టారు, రాజశేఖర రెడ్డి పెట్టింది క్రిస్టియన్ మైనార్టీ, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇది వరకు మైనారిటీ కార్పొరేషన్ ఉండేది. మైనారిటీ అంటే అందరూ ఒక డోర్ తీసుకోవడం పర్వాలేదు, చాలా మందికి తెలియదు, రియల్గా తెలియదు. మనం ఎడ్యుకేట్ చేయాలి, హక్కుల గురించి ఎడ్యుకేట్ చేయాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులన్నీ అందరికీ వర్తిస్తాయి, ఈ దేశ పౌరులందరికీ వర్తిస్తాయి. బికాస్ ఇండియా ఇస్ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇట్ ఇస్ ఎ సెక్యులర్ నేషన్. రాజ్యాంగం ప్రకారం ఇట్ సెక్యులర్. ద గవర్నమెంట్ విల్ నాట్ ప్యాట్రనైజ్, ఎంకరేజ్ ఎనీ వన్ రిలీజన్. ఇది రాజ్య భారత రాజ్యాంగం చెబుతుంది. హక్కుల గురించి ఎడ్యుకేట్ చేయాలండి. ఈ కన్వర్షన్స్ వీటన్నిటి గురించి రాజ్యాంగంలో చాలా క్లారిటీ ఇచ్చాడు అంబేద్కర్. ఆర్టికల్ 25లో ఏం ఇచ్చాడంటే రైట్ టు వర్షిప్, రైట్ టు రిలీజియన్, ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్. ఇట్ ఈస్ అ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ అని అంబేద్కర్ చెప్పాడు రాజ్యాంగంలో రాశారు. ఇట్ ఇస్ యాక్సెప్టెడ్ మన రాజ్యాంగ పరిషత్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఫెయిత్ బిలీఫ్ అనేది ఇండివిజువల్కి సంబంధించింది, దాన్ని ఎవరు శాసించలేరు, అది ప్రాథమిక మానవ హక్కు. హక్కుల గురించి మనం ఎడ్యుకేట్ చేయాలి, బాధ్యతలు కూడా మనం పాటించాలి. ఈ దేశ గౌరవాన్ని మనం కాపాడడం, జాతీయ చిహ్నాన్ని గౌరవించడం, భారతదేశ సమగ్రతను కాపాడడం, దేశభక్తి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మనందరికీ కూడా వర్తిస్తాయి. బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ హక్కుల గురించి పోరాటం చేయాలి. మీకు ఇలాంటి హక్కులు ఉన్నాయి అనేది అందరికీ చెప్పాలి. ఈక్వాలిటీ, అందరూ సమానం అనేది భారత రాజ్యాంగం చెబుతుంది. కొన్ని సూచనలు నేను చెప్తా. ఒకటి, మైనారిటీ కమ్యూనిటీలో ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ ఎక్కువ మంది యాడ్వకేట్స్ లేరు. గుర్తించుకుని స్పీచ్ తయారు చేయండి, లీడర్స్ తయారు చేయండి, యాక్టివిస్ట్ని, లాయర్స్ ఎక్కువ మంది తయారు చేయండి. ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారా? ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా మంది వస్తారు, యూ టెల్ మీ హౌ మెనీ ఎస్సీస్ ఆర్ దేర్, హౌ మెనీ క్రిస్టియన్స్ ఆర్ దేర్, హౌ మెనీ ముస్లిమ్స్ ఆర్ దేర్, యూ టెల్ మీ. ఐ హెడ్ ఎ రికార్డ్, ఐ హెడ్ ఎ స్టాటిస్టికల్ డేటా. ఎందుకు చెప్తున్నానంటే ఏ రంగంలో మనం బలహీనంగా ఉన్నామో, వేర్ వీఆర్ వీక్, దేర్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్. రియల్ ఏం టెలింగ్. ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ మైనారిటీ కమ్యూనిటీస్ ముస్లిమ్స్ అయితే ఇస్లాం, ఖురాన్, ఇటు క్రిస్టియన్స్ అయితే బైబుల్, ఈ నాలెడ్జ్ తప్ప సెక్యులర్ నాలెడ్జ్ని పెంపొందించుకొని ఎవరు చెప్పటం లేదు. ఇండియన్ భారత రాజ్యాంగం గురించి ఏ క్రైస్తవుడనే చదివాడా? దిస్ ఇస్ మై క్వశ్చన్. మనందరం వేసుకుందాం, ఐఎమ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, కాన్స్టిట్యూషనల్ డాక్టరేట్, ఉస్మాన్ యూనివర్సిటీ. రియల్ తెలియదు క్వశ్చన్ చూస్తారు. భారత రాజ్యాంగం ఎప్పుడైనా అసలు ఏదో సూచాయకైనా సరే ఏముందనేది ఎప్పుడైనా ఆలోచించారా, చదివారా? మనకేం తెలుస్తుంది మన హక్కులు ఏమున్నాయో? ఇప్పుడు యాక్చువల్గా
మీటింగ్ ఇచ్చారు రాజ్యాంగ హక్కులు మైనారిటీస్ ఉండాలని చెప్పి. మరి హక్కులు అయితే చెప్పాలి, సమానత్వం అనేది హక్కు, మత స్వాతంత్రం అనేది హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఒక హక్కు, బ్రేక్ హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ మీడియా, అంటే ఈ హక్కులు ఇవన్నీ ఉన్నాయి అనే సంగతి మనకు తెలియాలి, మనకు తెలిస్తే పది మంది చెప్తాం. సో ఇలా మనం ఎడ్యుకేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఎక్కువ మంది సోషల్ ఈక్వేషన్ యాక్ట్స్ మనం తయారు చేయాలి. వరవరరావు అరెస్ట్ చేశారు, 5 రాష్ట్రాల్లో 5 మంది అరెస్ట్ చేశారు. ఇది ఆయన పబ్లిక్ ఆఫ్ ద రైట్స్, వారు మైనారిటీ హక్కులు ఉందైనా, దళితుల హక్కులు ఉందైనా, ఉమెన్స్ రైట్స్ అయినా, ఏ రైట్స్ ఉల్లంఘనైనా పోరాటం చేసే మనుషులు వాడు, టెర్రరిస్టులు కాదు. వారిని అరెస్ట్ చేయాలంటే ఆర్టికల్ 22 ప్రకారం ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ ఎలా ఉంది భారత రాజ్యాంగంలో, దాని ప్రకారం మాత్రమే విచారణ చేయాలి. ఏ చట్టాన్ని ఉల్లంఘించారు, ఏ నేరం వాళ్ళు చేశారు దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రజలకు వ్యతిరేకంగా చెప్పాలి కదా. నాకు సూచనలు అరెస్ట్ చేయడానికి లేదు, రాజ్యాంగం అనుమతించదు. అందుకే సుప్రీంకోర్టు నిన్న జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే వీళ్ళందరినీ ఇంటి దగ్గర పెట్టారు, 2008లో జైల్లో పెట్టారు లేదా, అంటే జుడిషియరీ స్థానం సంవత్సరాలు ఇక్కడే. ఓ లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ ఎవరైనా, పొలిటీషియన్ అయినా సరే, లలూ ప్రసాద్ యాదవ్ అని సార్ లాయర్ పెట్టి కింద తీసుకోవాలి లేదా, ఫారెస్ట్ క్యాంప్ వచ్చింది అతను చెప్పేది. ఎందుకంటే దీనిలో మన జ్ఞానం ఉండాలి, సెక్యులర్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ లీగల్ నాలెడ్జ్ లో మనం ఎడ్యుకేట్ చేయాలి. లీగల్ జస్టిస్ గురించి, సోషల్ జస్టిస్ గురించి పోరాటం చేయాలి. హక్కులని చెప్పడానికి నా టైం లేదు, ఒక రోజంతా నేను ఒక సెమినార్ లో మాట్లాడతాను. ఐ గాడ్ ఇస్ గివెన్ సచ్ ఎ బ్లెస్సింగ్. ఏ టాపిక్ మీద మాట్లాడాలంటే ఆ టాపిక్ మీద మాట్లాడతాను, ఓన్లీ ఆ టాపిక్ మీద మాత్రమే మాట్లాడతాను. ఎందుకు చెప్తున్నానంటే మనం ఏది బాధ్యత ఉంది, క్రిస్టియన్ పాస్టర్స్ కానీ, క్రిస్టియన్ లీడర్స్ కానీ, ముస్లిం ఇమామ్స్ కానీ, వీళ్ళందరి మీద బాధ్యత ఉంది. అరే మన హక్కులు ఇవి, మన రాజ్యాంగ హక్కులు ఇవి, మన లీగల్ హక్కులు ఇవి, వీటి మీద మనం పోరాటం చేయాలి. రాజ్యాంగ సమతంగా న్యాయపరంగా మనం పోరాటం చేయాలి, లేకపోతే మనం దెబ్బతింటాం. ఈ నాలెడ్జ్ ఉండాలి మనందరికీ అనేటటువంటిది మనం అందరికీ చెప్పాల్సి ఉంది. రైట్ టు ఓటు, రైట్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్, తర్వాత రైట్ టు హోల్డ్ ఏ పబ్లిక్ ఆఫీస్, ఒక మేయర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక మినిస్టర్గా, ఇవన్నీ ఉండడానికి రాజకీయ హక్కులు భారత రాజ్యాంగం ప్రసాదించింది. ఎవరో ఇచ్చే పెన్షన్ కాదు, చారిటీ కాదు, నోటి మాట చెప్పేది కాదు, రాజ్యాంగపరమైన చట్టంలో అంబేద్కర్ రాశారు. ఇంకొక లోకంలో చెప్పరు కానీ నా అబ్జర్వేషన్, మీడియా అబ్జర్వేషన్ ఏంటంటే అంబేద్కర్ అందరూ అంటచబుల్ గా చూస్తారు, వాళ్ళందరూ అంటచబుల్ అవుతారు, క్రిస్టియన్స్ అంటచబుల్ గా చూస్తారు. ఇది తగ్గాలని నేను అనుకుంటాను, నా అభిప్రాయం. మనందరం ఒకటే కదా, దెబ్బలు తిన్నాం కదా, మనందరం సఫర్ అవుతున్నాం కదా, అందరి హక్కులు కూడా మరి ఉల్లంఘించబడ్డాయి కదా. అందుచేత మనందరం కలిసి మన హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేయాలి. మన న్యాయమైనటువంటి మనకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా చేయడానికి, న్యాయం సాధించడం ఇది ఉంటే, వీళ్ళిద్దరి మీద స్నేహం ఉంటే మానవాళికి మంచి జరుగుతుంది, భారతదేశంలో ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుంది, ఈ కమ్యూనిటీకి మంచి జరుగుతుందని నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ఓటేసే హక్కు, తర్వాత ఏదైనా పబ్లిక్ ఆఫీస్ ఎంఏ ఎమ్మెల్యే మినిస్టర్గా ఉండే హక్కు, ఇవన్నీ భారత రాజ్యాంగంలో రాశారు. ఇది రాజ్యాంగ చట్టంలో రాసిన హక్కులు తప్ప ఎవరో బిచ్చి వేసి ఆ ఏదో దయ మా దయదని మేము చేస్తున్నాం, అది కాదు, అది కాదని మనం మన వాళ్ళందరికీ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఆఫ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, మన నేషనల్ కమిషన్ ఆఫ్ బీసీస్, ఇవన్నీ రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్. అది నేను చెప్పేది రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్స్, రాజ్యాంగంలో రాశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎందుకు కలుపుకుంటే ఎస్సీ స్క్వేర్, ఎస్టీ స్క్వేర్ రెండు కమిషన్లుగా పెట్టారు. నేషనల్ లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్ కూడా ఉంది, నేషనల్ మైనారిటీస్ కమిషన్ కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ లేదు, మనకు సమాచారం లేదు, దాని మీద లేదు. సో అందుచేత ఏంటంటే నా విన్నపం, రెండు చేతులు పెట్టి నమస్కారం చేసిన కోరుకునేది ఏంటంటే, క్రిస్టియన్ లీడర్స్ అనేవాళ్ళు, ముస్లిం లీడర్స్ అనేవాళ్ళు, మైనారిటీ లీడర్స్ అనేవాళ్ళు హక్కుల మీద మనం అవగాహన కల్పించాలి, ఎడ్యుకేట్ చేయాలి మన కమ్యూనిటీని, మన ప్రజలు, కులం కావచ్చు, మతం కావచ్చు, ఎవరైనా సరే, ఎవరికి అన్యాయం చేయకుండా జరగకుండా మనం ప్రైవేట్ మెజర్స్ తీసుకోవాలంటే, అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తాలి, ప్రొటెస్ట్ చేయాలి, ప్రే, పిటిషన్ అండ్ ప్రొటెస్ట్. భారత